గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మొత్తం 21 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్లో 21 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్ యాత్రకు సంబంధించి షెడ్యూల్లో భాగంగా రేపు అంటే 4వ తేదీ సుమారుగా 5:30 గంటలకి మన నెల్లూరు జిల్లాలో ఆయన మనబోల్ దగ్గర ఎంటర్ కావడం జరుగుతుంది. రేపు నైట్ నెల్లూరు రూరల్లో చింతారెడ్డిపాలెంలో ఆయన నైట్కి హాల్ట్ కావడం జరుగుతుంది. నైట్ అంతా కూడా అక్కడే ఉండి 5వ తారీఖున నెల్లూరు రూరల్లోనే ఆయన రెస్ట్ తీసుకోవడం కూడా జరుగుతుంది. 6వ తేదీ మార్నింగ్ 9:00కి నెల్లూరు రూరల్లో ప్రారంభమై కావలిలో అక్కడ ఒక మేమంతా సిద్ధం సభ కావలిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కావలి సభ అయిన తర్వాత నైట్ హాల్ట్ మళ్ళా అంటే 6వ తారీఖు నైట్ కందుకూరులో ఆయన హాల్ట్ కావడం జరుగుతుంది. 7వ తారీఖు మార్నింగ్ నెల్లూరు జిల్లా నుంచి ఆయన ప్రకాశం జిల్లాలోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే మీరంతా చూసుంటారు, ఇంతకుముందు జరిగినటువంటి 4 సిద్ధం సభల్లో సుమారుగా సగటున 10 లక్షల నుంచి 15 లక్షల మంది వరకు కూడా ఒక్కొక్క సభకు రావడం భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి కూడా జరగని విధంగా ఆ సభలు నిర్వహణ కూడా జరిగింది. అయితే అక్కడ 10 లక్షల మంది జనాభా వచ్చారన్న దానికంటే కూడా అక్కడ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్, ప్రతి ఒక్కరి ముఖంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్పందన కనిపించింది. మరి తర్వాత కంటిన్యూషన్లో మేమంతా సిద్ధం బస్ యాత్ర కంటిన్యూ కావడం, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక ప్రోగ్రాం నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సుమారుగా ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి 100,000 మంది దాకా కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. దీని తర్వాత మళ్ళీ కాన్స్టిట్యూన్సీ వారీగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 75 నుంచి 90 కాన్స్టిట్యూన్సీస్కి మళ్ళీ రావడం కూడా జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మన నెల్లూరు జిల్లాలో ఒక 2-3 ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. ఇప్పటికే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మనకి విజయసాయి రెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్గా ఇచ్చినప్పటి నుంచి నెల్లూరులో ఒక మంచి స్పందన ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ప్రజల్లో నుంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఏర్పాటు చేసి మరలా 2వ విడతలో జిల్లాల వారీగా ఈరోజు సిద్ధం సభలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు నెల్లూరు జిల్లాకు వచ్చి 6వ తేదీ సిద్ధం సభకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఆయన 6వ తేదీ కావలిలో బహిరంగ సభ ఉంది సాయంత్రం 5 గంటలకి. దానిలో పాల్గొని ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. అయితే ఈరోజు సిద్ధం సభలకి జనం పెద్ద ఎత్తున తరలి రావడం, చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నటువంటి సభలకి జనాన్ని తరలించినా తోలినా సరే ఆసక్తి చూపకపోవడంతోనే ఈ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాయి. ఈరోజు పాపం చాలామంది అనుకున్నారు నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పి మాట్లాడారు. ఈరోజు నాయకులు వెళ్ళిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం, ఓటర్లు, కార్యకర్తలు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి అనేటువంటి నినాదం ఉంది. కాబట్టి మరలా రేపు మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు జనాల్లోకి వచ్చేటువంటి స్పందన చూస్తే 7కి 7 అసెంబ్లీ సీట్లు తప్పనిసరిగా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందడం ఖాయం అనేటువంటిది ఈరోజు ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి విషయం. కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని రకాలనేటువంటి హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించినా ఈరోజు ఓటరు నోరు తెరవడం ప్రారంభించాడు. ఓటర్ ఏ రోజైతే బయటపడడం మొదలుపెట్టాడో, నోరు తెరవడం ప్రారంభించాడో, ఇప్పుడు ట్రెండ్ మారింది అని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ట్రెండ్ మారింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ట్రెండ్ మారడం కాదు, ట్రెండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే సాధారణమైనటువంటి ఓటరు ఓపెన్ అవుట్ కావడం మొదలుపెట్టాడు కాబట్టి ఈరోజు ఆ ట్రెండ్ అనేది పాజిటివ్ అనేటువంటిది కనిపిస్తుంది.
నాకు తెలిసి ఎన్నికల సమయానికి ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి. నామమాత్ర సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం చూసినటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. నామమాత్రం సీట్లలోనే తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఉంది. మెజారిటీ సీట్లు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు నెల్లూరు సిద్ధానికి సంబంధించి జనం అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తొలి విడత పూర్తయి జిల్లాలకు సంబంధించినటువంటి సిద్ధం ప్రారంభించిన వెంటనే ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి దానికన్నా స్పందన పెరిగింది. ఈరోజు విశేషమైనటువంటి స్పందన ఉంది. కాబట్టి ఇది సంకేతం. తప్పనిసరిగా నెల్లూరు సిద్ధానికి సంబంధించి సభకి అందరూ కూడా ఈరోజు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి మేదరమెట్టులో ఆ జోన్లో జరిగినటువంటి సభకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసిన చాలామంది నాయకులు కార్యకర్తలు నాకు మొట్టమొదటిసారిగా అనుభవం. మాకు ఇంకా మీరు రవాణా సౌకర్యాలు కల్పిస్తే ఇంకా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి సంకేతాలు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనం. నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి 7 శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా పెద్దలు విజయసాయిరెడ్డి గారు భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేసేలాగా ప్రజలు ఆశీస్సులు అందించాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. సిద్ధం మహాసభలకి ఉన్నటువంటి స్పందన చాలా అద్భుతంగా ఉంది. మేము సిద్ధం మహాసభలకి ఈ యొక్క 8 నియోజకవర్గాల నుంచి ఇంచుమించుగా 100,000 పై చిలుకు, 100,000 ఎటువంటి పరిస్థితుల్లో తగ్గరని నేను అంచనా వేస్తున్నాం. ఎందుకనంటే స్పందన ఆ రకంగా ఉంది. గ్రామాల నుంచి మాకు మేము వస్తామనని మా గ్రామం నుంచి ఇంతమందిని తీసుకొస్తామని అన్నటువంటి స్పందన కనపడతా ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో 100,000 తగ్గకుండా వస్తారనని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క సిద్ధం మహాసభలన్నీ కూడా చాలా చాలా విజయవంతంగా ప్రజలు ఆయన ఇచ్చేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చేటటువంటి సందేశాన్ని వినేదానికి వస్తూ ఉన్నారు. ఆ రోజు రాత్రి కందుకూరులో బస చేసిన తర్వాత 6వ తారీఖు అక్కడి నుంచి బయలుదేరి ఆయన ప్రకాశం జిల్లాలో ఎంటర్ కావడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది సీఎం గారి ప్రోగ్రాం సిద్ధం మహాసభల గురించి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.